విజయవాడ విద్యకు అందాలకు చరిత్రాత్మక ప్రాంతాలకు నెలవుగా ఉన్న నగరం. ఇంతటి చరిత్ర ఉన్న నగరంలో రంగురంగుల చెట్లు, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, విద్యుత్ వెలుగులు, ఆట వస్తువులతో సందడిగా ఉండాల్సిన పార్కులు అందవిహీనంగా కనిపిస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన పార్కులు చెత్త మట్టి కుప్పలతో దర్శనమిస్తున్నాయి. విజయవాడలోని పార్కులపై ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడకు మంచి పేరు, ప్రఖ్యాతలున్నాయి. ఇంతటి పేరు ప్రఖ్యాతలున్న నగరంలో చిన్నారులు ఆడుకునే పార్కులు మాత్రం అందవిహీనంగా దర్శనమిస్తున్నాయి. పిచ్చి మొక్కలు మొరిచి చిన్నారులు ఆడుకోవలసిన పరికరాలు విరిగిపోయి రక్షణగా ఉండాల్సిన గేట్లు ముక్కలే కనిపిస్తున్నాయి. అంతేకాక అసాంఘిక కార్యకలాపాలతోనూ ఖాళీ మందు సీసాలతో పార్కులు దర్శనమిస్తున్నాయి. వేసవికాలంలో పార్కుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు లేక పార్కులు వెలవెలబోతున్నాయి. వీటిని పార్కులు అనే దానికన్నా పనికిరాని నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలు అంటే సరిపోతుంది. ఆ పార్కుల దుస్థితిపై ప్రజలు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సదరు అధికారుల్లో ఎటువంటి ఉలుకు పలుకు లేదు. రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులు పార్కుల్లోకి చేరి వీరంగం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కులు వారికే ఇబ్బందిగా తయారయ్యాయి. విజయవాడలోని పాయకాపురం, సెంగినగర్ లాంటి ప్రాంతాల్లో కూర్చునేందుకు బల్లలు కూడా లేక అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజీవ్నగర్, ఉడా కాలనీ, బాంబే కాలనీ, శాంతినగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, కండ్రికా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగి పిల్లలు పెద్దలు సేద తీరేందుకు అవకాశం లేకుండా పోయింది. కొన్నింటిలో అయితే చెత్త డంపింగ్ చేసి కనిపిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతతో ఉండాల్సిన పార్కుల్లో గేట్లు సైతం విరిగిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల విరిగిన గేట్లు చెత్త కుప్పల్లో పడి ఉన్నాయి. పార్కుల్లో మాత్రం రెండు జారబండ్లు మాత్రం తప్ప అయ్యే ఉన్నాయి. మరి ఇంకేమీ లేవు. మాకు సీసాలు, రంగులు రట్నం, మిగతా ఎక్సెట్రా కావాలి. మరి బల్ల కూర్చోడానికి బల్లలు అవి కూడా సరిగ్గా లేవు, విరిగిపోయాయి. చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఇక్కడ. అందువల్ల కొత్త గవర్నమెంట్ కొత్త కట్టించాలని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు గతంలో ఎవరెవరు ఇక్కడ ఆడుకోవడానికి ఎంతమంది వస్తుంటారు? ఇంతకు ముందు అయితే చాలా మంది వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతంలో కాక పక్క ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఎవరు రావట్లేదు. మీ ఆడుకున్నాక ఏమైనా కుదరట్లేదు. ఇక్కడ రాయల వల్ల అన్ని తగులుతున్నాయి, ప్రాబ్లంగా ఉంది. అంటే లైట్స్ కూడా ఉండేయమ్మా? లైట్స్ నైట్ పాడు కూడా లైట్స్ ఉన్నాయి. ఈ పాడి లైట్స్ కూడా లేవు, అలా పగిలిపోయి ఉంటున్నాయి. అవి కూడా పెట్టించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పార్కులో ఈ పరికరాలన్నీ బాగా దరిద్రంగా ఉన్నాయి. మళ్ళీ మేము ఆడుకోవడానికి జారీ బల్ల అవన్నీ ఏమీ పెట్టలేదు. మళ్ళీ గేట్లు చెత్త బాగా గేట్లు ఇరిగిపోయినాయి. మళ్ళీ చెత్త కూడా బాగా ఉంది. మళ్ళీ ఎక్కడ పడితే అప్పుడు మంటలు వేసేసి దరిద్రంగా మళ్ళీ మందు తగేది గ్లాస్ ఇది అవన్నీ కింద పడేసి ఇరిగిపోతుంటే మాకు గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. అందుకే ఈ పార్క్ని ప్రభుత్వం కొంచెం తీసుకొని కొంచెం బాగా తయారు చేస్తే విఎంసీ వాళ్ళు మేము చాలా ధన్యవాదిస్తాం. థ్యాంక్ యూ. గ్రీనరీ అభివృద్ధి చేయడంతో పాటు చెట్లు పెంచి పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వంతో పాటు కార్పొరేషన్ అధికారులు చేస్తున్న ప్రచారంలో ఎంత డొల్లతనం దాగి ఉందో విజయవాడ పార్కుల దుస్థితి చూస్తే తేట తెల్లమవుతుంది. నగరంలో డివైడర్లు, పార్కుల అభివృద్ధికి ప్రణాళికతో పాటు వాటికి నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెప్పడం తప్ప పనుల్లో పురోగతి లేదని ప్రజలు వాపోతున్నారు. పిల్లలకు నీట్నెస్ ఉండాలండి. మెయిన్ ఏంటంటే చుట్టూ జనాలంతా కలిపి చెత్త లోనేయటం, దాన్ని బిఎంసీ వాళ్ళు కానీ ఎవరు కానీ దాన్ని శుభ్రం చేయకపోవటం చాలా ఇదిగా ఉందన్నమాట. పొద్దున వచ్చే దొడ్లు కూడా కూర్చుంటున్నారు పిల్లలు. చాలా పరిస్థితి ఇదిగా ఉంది. రావాలంటే కొంచెం భయం వేస్తుంది. అంటే పార్కుల్లో కొన్ని చోట్ల పరికరాలన్నీ ఇరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇరిగిపోతుంటే చేశారండి. మొన్న ఒకసారి పిల్లలు బ్యాటిల్తో కొట్టారు కావచ్చు. ప్లాస్టిక్ ఇవన్నీ ఈ స్టీల్ వేసారు, కొంచెం బాగు చేశారు. బాగు చేసింది కానీ జనాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సింది. బెంచీలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పగలు కొట్టేశారు, అక్కడికక్కడ ముందు బొబ్బులు కూడా హడావిడి కూడా చేస్తున్నారు. దీని మీద ఇక్కడ గ్లాసులు గీసులుగా కనపడుతున్నాయండి. ఒక్కోసారి గ్లాసులు సీసాలు తాగినాయి. చాలా వరస్ట్గా ఉంది. దీనికి ఏం సరైన ఇది లేదు. వాచ్మెన్ కానీ ఇది అట్టం లేదు. ఇప్పటికైనా ఉద్యానవన విభాగం అధికారులు స్పందించి పార్కుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నట్లయితే అవి ఆక్రమణలకు గురి అవడంతో పాటు వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలుగాను, బికారులకు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారికి
స్థావరాలుగాను మిగిలిపోక తప్పదని అంటున్నారు ప్రజలు, చిన్నారులు. అందాల నగరమైన విజయవాడలో ఉన్న పార్కులను అభివృద్ధి చేసి వాటిలో చిన్నారుల కోసం ఆట పరికరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంతోపాటు ప్రభుత్వం పార్కుల కోసం వచ్చేవారి కోసం మంచినీటి వసతి, కూర్చోవడానికి బెంచీలు లాంటి సదుపాయాలు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక పార్కులను కబ్జాదారుల నుంచి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై నెలకొని ఉంది. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో వీరాస్వామి, ఏపీ 24/7 విజయవాడ.